హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గల్ఫ్ కుర్రాడు. ఫ్రెండ్స్, మన ఛానల్ అయితే 500 సబ్స్క్రైబర్స్ అయితే దాటింది. అండ్ అతి తొందరలో 1000 సబ్స్క్రైబర్స్ దాటేసి 4000 వాచింగ్ అవర్స్ కూడా క్రాస్ అయిపోవాలి అని చెప్పి కోరుకుంటున్నాను. మీరందరూ ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. అంటే వీడియో నచ్చకపోయినా లైక్ చేయొద్దని చెప్పి నేను చెప్పట్లేదు. మీకు వీడియోలో కొంచెమన్నా ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మాత్రమే లైక్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వీడియోలోకి వెళ్తే ఈరోజు టాపిక్ వచ్చేసి కువైట్లో 1 మంత్కి 1 ల్యాక్ నుంచి 1.5 ల్యాక్ వరకు ఇన్కమ్ చేసే కొన్ని జాబ్స్ ఉన్నాయి. ఇండియాలో ఉన్నవారు ఇప్పుడు నేను చెప్పబోయే జాబ్స్ గురించి తెలుసుకోండి. ఎవరైతే కొత్తగా కువైట్కి రావాలనుకుంటున్నారో ఇక్కడికి వచ్చి మంచి లైఫ్ లీడ్ చేయాలనుకున్న వాళ్ళు ఈ జాబ్స్ ఖచ్చితంగా నేర్చుకోండి. ఇప్పుడు నేను చెప్పబోయే జాబ్స్ గురించి తెలుసుకొని అక్కడ వీటి గురించి స్కిల్స్ నేర్చుకొని మీరు కువైట్కి వస్తే మీరు మంత్లీ 1 ల్యాక్ నుండి 1.5 ల్యాక్ వరకు అయితే ఇన్కమ్ చేయొచ్చు. ఇదేదో పాతోళ్ళు సీనియర్ అని కూడా కాదు, ఆ వర్క్ మీకు తెలిస్తే ఖచ్చితంగా మంత్లీ 1 ల్యాక్ టు 1.5 ల్యాక్ మీరు ఇన్కమ్ చేయొచ్చు. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడా మిస్ చేయొద్దు. అండ్ లేట్ లేకుండా లెట్స్ గెట్ టు ద వీడియో. ఫ్రెండ్స్, ఫస్ట్ నేను చెప్పబోయేది జాగ్రత్తగా వినండి. ఇప్పుడు డబ్బు సంపాదించడం, ఒక శాలరీ కింద మనం వర్క్ చేసామనుకోండి, ఎక్కడైనా సరే, అది ఏ జాబ్ అయినా సరే, మనకు సెట్ అయిన ఇంత శాలరీ అని ఇస్తారు, అంతే. అంతకు మించి మనకు ఇంక్రిమెంట్ ఉండదు, ఎటువంటి అవుట్ సైడ్ ఇన్కమ్ అనేది ఉండదు. మనం శాలరీతో పనిచేస్తే మనం లైఫ్లో ఎదగలేము. ఎంతవరకు ఇప్పుడున్న ఖర్చులతో మన జస్ట్ మన ఫ్యామిలీని చూసుకోవచ్చు, వాళ్ళ స్కూల్ ఫీజులు, ఇంకా జీవితకాలం కష్టపడతానే ఉండాల్సిందే. బాగా డబ్బులు సంపాదించాలి అనే వాళ్ళ మైండ్ సెట్ వేరేగా ఉంటుంది. కొంచెం రిస్క్ అయితే తీసుకోవాలి, కష్టం కూడా పడాలి. పడితే మనకు జీవితంలో డబ్బులు సంపాదించే మార్గాలు దండిగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఆలోచించండి. ఏదైనా సరే మీరు ఒకటి దగ్గర వర్క్ చేస్తున్నారు, ఒకటి దగ్గర వర్క్ చేస్తున్నాడంటే వాడికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు 250 కేడి శాలరీ ఇస్తున్నాడు కువైట్లో, వాడు నీకు 250 కేడి ఇస్తున్నాడంటే వాడు ఖచ్చితంగా నీ దగ్గర నుంచి 400-500 కేడి వరకు అంతకు మించే వర్క్ అయితే చేపించుకుంటాడు. వాడు వాడు అంతవరకు నీకు చేపించుకుంటేనే నీకు ఇక్కడ డబ్బులు ఇవ్వగలుగుతాడు. వాడు ఏమన్నా కష్టపడుతున్నాడా చెప్పండి? ఒక్కరో కష్టపడ్డు, చైర్లో కూర్చుంటాడు, జస్ట్ మిమ్మల్ని తిప్పుతాడు, అట్లా ఇట్లా డబ్బు సంపాదిస్తాడు. వాడిలాగా మనం ఎందుకు కాకూడదు? వాళ్ళలాగా మనం ఎందుకు చేయకూడదు? రిస్క్ ఉంటుంది. కాకపోతే కొంతమంది దగ్గర డబ్బు ఉండదు బిజినెస్ చేయడానికి. వాటికి వీటికి బిజినెస్ చేయాలంటే డబ్బే అవసరం లేదు. కొన్ని కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. ఆన్లైన్ మార్కెటింగ్ చిన్నగా డెవలప్ అవ్వండి, మీ స్కిల్స్తో మిమ్మల్ని మీరే డెవలప్ చేసుకోండి. ఒకటి కింద పని చేయాలా అని చెప్పే థాట్ అయితే పెట్టుకోవద్దు. ఓకే, మీకు డబ్బు లేదు, చేయండి, నేను చేయొద్దని చెప్పట్లేదు. కొన్ని ఇయర్స్ చేయండి, డబ్బు సంపాదించుకోండి. బట్ నాకు డబ్బులు వస్తాను కదా, సేఫ్ పొజిషన్లో ఉన్నామని చెప్పి అలానే ఉండిపోకండి. ఎందుకంటే జీవితం అంతా అలానే ఉండదు. మన ఆరోగ్యం ఎప్పుడు ఎలా ఉంటుందో, ఏజ్ అనేది పోతూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీ అంతటికి మీరు డబ్బు సంపాదించి మీ బిజినెస్ మీ మీద ఇన్వెస్ట్ చేసుకొని డబ్బు సంపాదించడానికి మీరైతే ఆలోచించండి. అండ్ ఇప్పుడు నేను చెప్పబోయే స్కిల్స్ ఏంటంటే, ఫస్ట్ వచ్చి లిఫ్ట్ టెక్నీషియన్. కువైట్లో ఏ బిల్డింగ్ అయినా సరే లిఫ్ట్ లేని బిల్డింగ్ అయితే ఉండదు. ఇట్లా ఏదన్నా 1 ఫ్లోర్ 2 ఫ్లోర్ బిల్డింగ్స్ తప్ప 5 ఫ్లోర్స్ తర్వాత నుంచి ఏ బిల్డింగ్ ఉన్నా సరే, ఆ 3 ఫ్లోర్స్ తర్వాత ఉన్న సరే ఏ బిల్డింగ్కి అయినా ఖచ్చితంగా 2, 3, 4, 5 లిఫ్ట్లు అయితే ఉంటాయి. కువైట్లో ఎక్కడ చూసుకున్నా ఏ ఏరియాలో మొత్తంలో లిఫ్ట్లు అయితే ఉంటాయి. మీరు కన్నా లిఫ్ట్ టెక్నీషియన్, లిఫ్ట్ మెకానిక్ నేర్చుకొని కనుక వస్తే మీరు కువైట్లో కింగే. ఇక్కడికి వచ్చి ఖాదిం వీసా వచ్చి ఒక హెల్పర్గా చేసి అవన్నీ చేసే బదులు మీరు ఇండియాలో కోర్స్ తీసుకోండి. హైదరాబాద్కి వెళ్ళండి, బెంగళూరుకు వెళ్ళండి, ఇట్లా టెక్నీషియన్ పని నేర్పించే వాళ్ళు చాలామంది ఉంటారు. ఖచ్చితంగా వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి, కాకపోతే హెల్పర్గా పనిచేయండి ఒక 4 మంత్స్ 5 మంత్స్. మీరు నేర్చుకొని ఇక్కడికి కన్నా వస్తే మీరు ఇక్కడ కింగే. ఎంత లేదన్నా మంత్లీ 1 ల్యాక్ టు 1.5 ల్యాక్ ఈజీగా సంపాదిస్తారు. అది సీనియర్ అయినా అవ్వచ్చు, జూనియర్ అయినా అవ్వచ్చు, మీరు కొత్తగా వచ్చినా సరే ఈ అమౌంట్ అయితే ఇన్కమ్ చేయొచ్చు. అందుకని నేను చెప్తున్నాను, అంటే ఎడ్యుకేషన్ బాగా చదువుకొని ఏదో జాబ్ చేసే వాళ్ళకి నేను చెప్పట్లేదు, బట్ వాళ్ళకన్నా ఎక్కువ వీళ్ళే సంపాదిస్తారు. ఇలాంటి టెక్నీషియన్ నేర్చుకుంటే ఇప్పుడు నేను చెప్పబోయేటి, వాళ్ళకన్నా వీళ్ళే ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు. అండ్ వాళ్ళకన్నా వర్క్ టెన్షన్ కూడా వీళ్ళకే తక్కువ ఉంటుంది. ఫస్ట్ వన్ నేను సజెస్ట్ చేసేది లిఫ్ట్ మెకానిక్, లిఫ్ట్ టెక్నీషియన్. ఇది చూసుకోండి, నేర్చుకోండి. రావాలనుకున్న వాళ్ళు మీకు బెటర్ లైఫ్ ఉంటుంది ఖచ్చితంగా కువైట్లో. అలా లిఫ్ట్ టెక్నీషియన్గా వచ్చి ఇక్కడ ఇన్కమ్ చెప్తే మీరు షాక్ అవుతారు. రీసెంట్గానే ఒక పర్సన్ వచ్చాడు, నాకు తెలిసిన పర్సనే, లిఫ్ట్ టెక్నీషియన్ మొత్తం నేర్చుకొని వచ్చాడు. అతను వచ్చిన 2-3 మంత్స్కి జాయిన్ అయ్యాడు. అతని కంపెనీకి పిలిచి మరీ పెట్టుకునింది. ఆ కంపెనీ తరఫున వర్క్ చేస్తూ ఆ కంపెనీ వాళ్ళే, నేను మీకు షూని ఇస్తాము, ఖచ్చితంగా నువ్వు ఇండియాకి వెళ్ళి రిటర్న్ మళ్ళీ కువైట్కి రా అని చెప్పి బంగపడుకొని అయితే పిలిపించుకున్నారు. అతను 1 మంత్కి 2000 కేడి అయితే ఇన్కమ్ చేస్తున్నాడు. 2000 కేడి అంటే దగ్గర దగ్గర 4.5 ల్యాక్స్ పైన అవుతుంది. కౌంట్ చేసుకోవచ్చు మీరు, 2000 ఇంటూ 265 కౌంట్ చేసుకోండి, మీకు ఇండియన్ అమౌంట్లో ఎంత అర్థమవుతుంది.
ఇంకా అతను బయట ఫ్రీగా ఫ్రైడే ఫ్రైడే ఖాళీగా ఉన్నప్పుడు కూడా అసలు ఖాళీ ఉండరు. లిఫ్ట్ టెక్నీషియన్ అనే ఉంటే మనిషి ఇక్కడ ఖాళీగానే ఉండడు. అతను ఎప్పుడు అనుకుంటే అప్పుడు డబ్బులు ఇన్కమ్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ స్కిల్ చూసుకుంటే ఏసీ టెక్నీషియన్. ఏసీ కువైట్లో బిల్డింగ్లో ఏసీ లేని బిల్డింగ్ ఉండదు, మొత్తం సెంట్రల్ ఏసీలు నార్మల్ ఏసీలు. ఈ సెంట్రల్ ఏసీల గురించి నార్మల్ ఏసీ గురించి పూర్తిగా మీరు కనుక టెక్నీషియన్ నేర్చుకొని కనుక కువైట్కి వస్తే మీరు ఇక్కడ కింగ్ లాగా బతకచ్చు. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ బిల్డింగ్లో ఏసీలు అయితే ఉంటాయి. అండ్ నువ్వు ఏసీ టెక్నీషియన్గా వచ్చి ఏ కంపెనీలోకి వెళ్ళి ఇట్లా ఏసీ టెక్నీషియన్ అంటే నేను వెనక్కి కూడా పంపారు. ఏవైతే ఏసీలకి వీటికి సంబంధించిన కంపెనీస్ ఉన్నాయో వాళ్ళ దగ్గరికి జస్ట్ వెళ్ళి మీ పర్ఫార్మెన్స్ చూపించారనుకోండి, జస్ట్ ఒక హాఫ్ 50% స్కిల్స్ చూపించినా సరే మిమ్మల్ని వాళ్ళు ఏ వీసా ఉన్నా వదిలిపెట్టరు. ఖచ్చితంగా పట్టుకొని వాళ్ళే వీసా ఇచ్చి కావాలంటే ఇక్కడే క్యాన్సిల్ చేయించుకొని మీ కఫీల్తో మాట్లాడుకొని ఎన్నైనా చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి టెక్నీషియన్స్ చాలా అవసరం కువైట్లో. ఎందుకంటే ఎక్కువ డిమాండ్ ఉండే జాబ్స్ ఇవి, లిఫ్ట్ టెక్నీషియన్ కానీ ఏసీ టెక్నీషియన్ కానీ. ఇంకోటి ఉంది, అదేంటంటే కెమెరాకి సంబంధించింది, అది కూడా చెప్తాను. ప్రజెంట్ నేను ఆ ఫీల్డ్లోనే ఉన్నాను. మీకు ఒక డౌట్ రావచ్చు, అన్న ఇప్పుడు చలికాలంలో ఏసీ వేసుకోరు కదా, మామూలుగా ఎండాకాలంలో ఉన్నప్పుడు 1 hour 2 hours వేస్తాం అంతే కదా ఇండియాలో, అలా అనుకోవచ్చు. బట్ కువైట్లో 24 hours 365 days ఏసీ అనేది ఉంటుంది. బట్ 365 days అంటే 365 days అని కాదు, జస్ట్ ఇక్కడ ఎండాకాలమే ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఉండేది రెండే రెండు, ఎండాకాలం ఒకటి చలికాలం. చలికాలం వస్తే ఓన్లీ 2 months 2.5 months, అంతకన్నా ఎక్కువ ఉండదు. మిగతా అంతా ఎండలే ఇక్కడ కువైట్లో, ఎందుకంటే ఎడారి ప్రాంతం కాబట్టి. మీరు మిస్ అవ్వకుండా రావాలనుకున్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ఈ డ్రైవర్లు అవి ఇవి వాళ్ళకు 8 hours 10 hours 12 hours గాడిదలాగా కష్టపడే బదులు ఇండియాలో మీరు ఖచ్చితంగా ఈ టెక్నీషియన్స్ నేర్చుకొని రండి. మీరు ఇక్కడ కింగ్ లాగా బతుకుతారు. అండ్ మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ డబ్బు సంపాదించుకొని అయితే మీరు ఇండియాలో సెటిల్ అవ్వడానికి కూడా కారణం ఇదే, ఈ టెక్నీషియన్స్ నేర్చుకొని రండి. నేను ఎందుకు చెప్తున్నానంటే నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి, ఇక్కడ పొజిషన్ నాకు తెలుసు కాబట్టి, నేను కొత్తగా వచ్చే వాళ్ళకి నేను చెప్తున్నాను. కొంచెం కష్టమైన ఇంట్రెస్ట్ తీసుకొని నేర్చుకొని రండి. మీరు ఒక సాఫ్ట్వేర్ కాదు, దానికి డాక్టర్ కాదు, అంతకు మించి ఇన్కమ్ చేస్తారు కువైట్లో. అండ్ థర్డ్ వన్ చూసుకుంటే కెమెరా టెక్నీషియన్. మొత్తం కెమెరా టెక్నీషియన్ కానీ ల్యాండ్ ఫోన్స్, మామూలుగా ఇండియాలో ఇప్పుడు ల్యాండ్ ఫోన్స్ అనేటివి ఎక్కడ రన్ అవ్వవు కానీ కువైట్లో రన్ అవుతాయి. ఎందుకంటే ఇక్కడ ఆఫీసులు ఉంటాయి, ఆఫీస్లో ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్కి, అంటే స్టోర్ కీపర్ నుండి ఆఫీస్కి, ఇలా స్టోర్ కీపర్ నుంచి వర్కర్స్కి కాల్ చేయడానికి ఓన్లీ ల్యాండ్ ఫోన్సే వాడతారు. ఇక్కడ మొబైల్స్ అనేది పర్సనల్, అది ఎక్కువ కంపెనీలు ఉన్నాయి కాబట్టి, ఎక్కువ షాప్స్ మార్కెటింగ్ ఏరియా కాబట్టి, కువైట్ బిజినెస్ ఏరియా కాబట్టి ఇలాంటి ల్యాండ్ ఫోన్స్ అయితే వాడతారు. అండ్ సెక్యూరిటీ కెమెరాస్ ప్రతి బిల్డింగ్కి, ప్రతి ఇంటికి, ప్రతి ఆఫీస్కి ఖచ్చితంగా సీసీటీవీ కెమెరా అయితే పెట్టుకుంటారు. ఖచ్చితంగా వాటికి సంబంధించిన మొత్తం మీరు నేర్చుకొని రండి. సీసీ కెమెరాలు ఎలా ఫిట్ చేయాలి, ఫలానా ప్లేస్లో సీసీ కెమెరా పెట్టాలంటే మనం వైరింగ్ ఎలా చేయాలి, క్రింపింగ్ ఎలా చేయాలి, వాటికి సంబంధించిన టెక్నీషియన్ మొత్తం మీరు నేర్చుకోండి. కొంచెం లేట్ అయినా పర్లేదు, మీరు కువైట్కి రావాలనుకుంటే కొద్దిగా ఒక 5 months 6 months మీరు ఇండియాలో కష్టపడండి, నేర్చుకోండి, తర్వాత మీరు కువైట్కి రండి. మీరు తొందరగా ఫలితం అయితే చూస్తారు అండ్ తొందరగా మీరు డబ్బులు సంపాదించి సెటిల్ అయితే అయిపోతారు. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఫ్రెండ్స్, ఏదో తెలిసి తెలియని వీసాల మీద ఇక్కడికి వచ్చి అక్కడ ఇక్కడ పనులు దొరక్క చాలా కష్టాలు అయితే పడుతున్నారు. అందుకు నేను చెప్తున్నాను, కష్టపడే బదులు కొంచెం రిస్క్ తీసుకుని అక్కడ పని నేర్చుకొని ఇక్కడికి రండి. ఒకవేళ బై ఛాన్స్ మీరు ఏదన్నా మిస్ అయ్యి తప్పుడు వీసా మీద వచ్చినా కూడా మీకు స్కిల్స్ ఉంటే, ఒక కంపెనీ దగ్గరికి వెళ్ళి ఈ విధంగా నాకు స్కిల్స్ ఉన్నాయంటే వాళ్ళు మీ కొయ్యేటోళ్ళతో మాట్లాడుకొని మిమ్మల్ని ఇండియాకు పంపించి వాళ్ళు ఖచ్చితంగా వీసా ఇచ్చి మిమ్మల్ని అయితే పిలిపించుకుంటారు. ఆ ఛాన్స్ ఉంది. ఒక బ్రదర్గా చెప్తున్నాను, ఇక్కడ సిచ్యువేషన్ ఇక్కడ ఎలా ఉంటుంది నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ స్కిల్స్ నేర్చుకోండి. బట్ మీరు చదువుకొని ఉంటే మంచి అకౌంటెంట్గా మంచి జాబ్గా కూడా సెటిల్ అవ్వచ్చు, షూన్ వీసా మీద రండి. అయితే ఇక్కడ పెద్ద చదువుకున్నాడు అది ఇది పెద్ద డిఫరెన్స్ ఉండదు. చదువుకోనోడు కూడా నెలకి 10 lakhs 5 lakhs 12 lakhs సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు, 7 ముద్రలు కూడా సంపాదించే వాళ్ళు ఉన్నారు. పెద్ద చదువుకొని వచ్చి ఇక్కడ స్టోర్లో హెల్పర్గా పనిచేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, మనలో ఉండాలి స్కిల్స్, మనలో ఉండాలి దమ్ము. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నేను చెప్పబోయిన 3 jobs. మీరు కువైట్లో ఈ స్కిల్స్ నేర్చుకుని వస్తే మీరు నెంబర్ 1గా ఇన్కమ్ చేసుకునేదానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇంతవరకు మీరు వీడియో చూసి ఉంటే ఖచ్చితంగా మీరు లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి ఉంటే థ్యాంక్ యూ సో మచ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.